దేవప్రశాంత్ ఎలా ఆడుతున్నాడు రైతు బిడ్డ? దేవప్రశాంత్ గారు చాలా మంచి ఆడుతున్నా, కొడుకులాడు కొడుకు చాలా మంచి కసవుతున్నాడు. వాడిని గెలిపించాడు, గెలుస్తాడు ఈసారి. ఒరే జాబ్ చేస్తున్న కొడుక, నీ యాప గొజ్జనా కూడా ఇంత పెద్ద అయ్యవాళ్ళు నన్ను ఒంటరిగా దేవుడు ఎందుకు పెట్టాడంటే తనకి ఇష్టమైన పెట్టి నాకు తప్ప ఎవరు కనపడలేదు, ప్రార్థన కనపడలేదు. 20 సార్లు 30 సార్లు కనపడలేదు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏనా గడ్డలు గడ్ చేసుకున్న పిచ్చి నాకు గడ్డ మీద ఆర్టిస్ట్ అమ్మా. ఇప్పుడు రెండు మీ దగ్గర పైసలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు మీరు డైలీ పార్క్ వస్తారు కదా అమ్మా. ఇంత పెద్ద అయ్యవాళ్ళు నన్ను ఒంటరిగా ఎందుకు పెట్టారంటే ప్రభు నాకు ఇష్టమైన మొన్న తినకున్న మా అమ్మ నాన్న కళ్ళకు వచ్చారు. అమ్మ నాన్న చనిపోయి ప్రభు ఎవరు ఉన్నారు? కష్టపడి పని చేసుకుని నాకు చాలా అనిపించిన ఇంటికి వెళ్ళాను. ఏం శ్రీకాంత్ గారు బావగారు నీకు నాకు భర్తనని కల్పించారు, చేరుకొని ఉన్నాను. నీ పిల్లలు కూడా మా ఉన్నా మళ్ళీ ఇంటికాడికి వచ్చాను, కలవలేదు, నువ్వు షూటింగ్కి వెళ్ళాలని చెప్పావు. అది నిజమెంత అబద్ధమెంతో నాకు తెలియదు, కానీ మా ఇంటి గురించి మా పద్ధతి అది ఏనానా ఓనంట్రా. ప్రతి నా కొడుకు సెల్ఫీ సెల్ఫీ అని తీసుకున్నట్టు నా సెల్ఫీ తీసుకున్నాను అన్న కొడుకు ఐదు ఫోన్ పలుతుంది. ఎవరే కొడుక పెళ్ళి కూడా పని రాకుండా ఉంది. ఆల్రెడీ పెళ్ళైంది అమ్మ. కేసీఆర్ గారు మళ్ళీ వెళ్తారా? అది చెప్పాలి. వచ్చే తెలంగాణ ఎక్క తెలంగాణ ఏమన్నా తెలంగాణ ఎక్క తగ్గుంది? ఇక్కడ యూత్ కూడా చనిపోతున్నా. ఏదైనా తెలంగాణ నువ్వు చేయండి బాగున్నాయి. ప్రతి నా కూడా ఉందో లేదో కూడా అర్థం కదా. నేను లాజనే రూమ్కి రేఖ అనిపించాలి చేసుకుంటున్నాను. అక్కడ లాజ్ గారికి పెళ్లి కాకుండా పిల్లలు ఎవరైనా చేస్తున్నారు, ఏదైనా పద్ధతి పెళ్లి కాకుండా సంసారాలు చేస్తున్నా కానుంటున్నారు. ఏం చేస్తుంది సమాజం అంతా? మన పాపరా, నేను పొద్దంతా సేవ చేసుకొని దేవికి లేచిపోయి పడుకున్నానా, ఇనుకులో పోయి పడుకున్నానా? ఏయ్ కరీందా చెప్పమ్మా. పాప 10వ క్లాస్ పాప, ఆ అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు చేస్తారు చూడండి. అది ఇన్పాల్ ఉంటే చింత చేయాల, అది కథ చూడాలే. లోకల్ పాపలు అంటే అది సామంత. 5 మంది కూర్చో ఒరే గడ్డి నా కొడుక ఫ్రీగా వచ్చి ఉద్యోగాలు అవ్వాలి నాన్న కొడుక. చిన్నది బాగా ప్రభు నమ్ముకోండి, ప్రభు నమ్ముకోండి. పూర్ణం రాసుకోండి అందరూ. 8 బజీరో 8 బజీరో 8 బజీరో 5 ప్రతి లంచ్ కొడు తెలంగాణకు వచ్చి సౌదీకి వచ్చి ఇక్కడికి వచ్చి లవ్లు అంటే గీవులు అంటే ఇదేనా పద్ధతి? అమ్మకునే ఆడికి మంచి గుండెని తీసుకొస్తే మొగాడు, ఆడి మొగాడు అంటారా? చేతకాలం వేరట్టు మొగా గెలుసు. బాగుంటుంది రాష్ట్రంలో ఈసారి చేసారా? కేసీఆర్ మళ్ళీ గెలవాలన్నా కాంగ్రెస్ వాళ్ళు గెలవాలన్నా బీజేపీ వాళ్ళు గెలవాలి. చాలా పోయినప్పుడు ఏం చూద్దాం, పోయినప్పుడు ఏం తీసుకెళ్తారు పై విన్నప్పుడు వినరా? చాలు ఉన్నకాడు చాలు. బీజేపీ కోసం వస్తున్నాయి. బీజేపీ రేవంత్ రెడ్డి గారు జగన్ జగన్ అన్న పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఇప్పుడు అమ్మా ఇంకొకసారి ఏం కేటీఆర్ గారు ఫోన్ చేసి మంచి మాట్లాడితే కరెక్ట్ మాట్లాడుతుంటే తప్పేది? అంటారు ఉంటారా? ఒకటే మొగన్ పెట్టారు కేటీఆర్ ఒకటి అన్నాడమ్మా, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, చంద్రబాబు సపోర్ట్ చేస్తాడు వెళ్ళిపోరు అని అన్నాడు. నా కొడుకు అన్ని పిల్లగాను వదిలిపెట్టి వచ్చారు, చిన్న పిల్లలు ఇస్తున్నారు అన్ని పిల్లగాను వదిలిపెట్టి వచ్చారు నా కొడుకుని. మా ఇంటి కన్నా ఒకటే కొడుకు, మా నాన్న గవర్నమెంట్ జగన్నా కొడుకు గొజ్జనా కొడుకు దేవుని పాదాలకి కొడు ఉన్నారు. ఎలా ఇంత పెద్ద ఇవ్వాలి ఇంత? మరి ఏపీ